మనం సన్నాసి కాదు కదా అనే ముఖం మీద కొట్టినట్టు కరీంనగర్ జిల్లాలో 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఒక్క గవర్నమెంట్ కాలేజీ లేకుండా పాత కరీంనగర్ జిల్లాలో ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి గవర్నమెంట్ లో పాత కరీంనగర్ జిల్లా మీరందరూ చూస్తా ఉన్నారు మీ కళ్ళ ముందు జరుగుతున్న సత్యం ఇది 50 ఏళ్ల కాంగ్రెస్ జమానాలో ఒక్కటి రాలే ఇలా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చాయి ప్రతి జిల్లాకు ఒకటి పెట్టుకుంటా ఉన్నాం 33 మెడికల్ కాలేజీలు పెట్టుకుంటా ఉన్నాం తెలంగాణ ప్రతి సంవత్సరం 10,000 మంది డాక్టర్లను ఉత్పత్తి చేసినంత సామర్థ్యానికి పెరిగింది ఇలా ఇది 10 ఏళ్లలో జరిగిన ప్రగతి అయితే నరేంద్ర మోడీ బీజేపీ ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఇంకొకడైతే మరీ దారుణం చట్టం ఉన్నది పార్లమెంట్ లో పాస్ చేసిన యాక్ట్ ఉన్నది ఏది నవోదయ విద్యాలయాల గురించి ఎన్ని జిల్లాలు ఉంటే ఆ రాష్ట్రానికి అన్ని నవోదయ స్కూళ్ళు పెట్టాలి యాక్ట్ ఉంది ఇట్లా యాక్ట్ ఉందా నువ్వు యాక్ట్ ఉల్లంఘిస్తున్నావు అని నేను పర్సనల్ గా చెప్పినా ఉత్తరం రాసినా మన ఎంపీలు గడబడి చేసింది పార్లమెంట్ లో వందల సార్లు అడిగినాం ఒక్కటంటే ఒక్క నవోదయ మెడికల్ కళాశాల మనకి ఇయ్యలే ఒకటి కూడా ఒక్క మెడికల్ కాలేజీ అయినటువంటి ఒక్క నవోదయ పాఠశాల చట్టం ప్రకారం ఇయ్యాల్సినటువంటి ఒక్కటి కూడా ఇయ్యనటువంటి బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం ఎందుకు వేయాలి దయచేసి మీరు ఆలోచన చేయాలి కరీంనగర్ లో ఇదివరకే గోల్మాలై మీరు ఓట్లు వేసారు 5 ఏళ్ల నుంచి బాధపడుతున్నారు వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడున్న ఎంపీ ఉన్నది ఎట్లున్నది ఏ విధమైన పద్ధతి ఉన్నది వాళ్ళ సంస్కారం ఏంది వాళ్ళ మాటలు ఏంటి వాళ్ళ పద్ధతి ఏంది వినోద్ ఎంపీ ఉన్నప్పుడు ఇదే కరీంనగర్ టౌన్ స్మార్ట్ సిటీలో పెట్టించండి ఆయన పోయి పర్సనల్ గా అన్నాడు నా నియోజకవర్గం నా కేంద్రం అని చెప్పి స్మార్ట్ సిటీలో పెట్టించండి ఇప్పుడు స్మార్ట్ లేదునా బోట్ లేదు ప్రజలు లేరు ఏం లేదు వాటిదే బొబ్బ మసీదులు తవ్వుదామా గుళ్ళు తవ్వుదామా ఇదా మసీదులు తవ్వటోడు సిపాయా ఈ దేశంలో ఎవడైనా తవ్వుతాడా మసీదులు సంస్కారం చేసే పనేనా అది ఏంటంటే ఒక హిందూ అని హిందూ మతం అని పేరు పెట్టి గోల్మాలు దింపి కొట్లాటలు పంచాయతీలు ఇదా దేశానికి కావాల్సింది దేశానికి ఏం కావాలా నిరుద్యోగం ఉన్నది పేదరికం ఉన్నది దళితులు బాధలలో ఉన్నారు గిరిజనులు బాధపడుతున్నారు బీసీ వర్గాలలో నిరుపేదలు ఉన్నారు వాళ్ళకి కావాలి పని ఇలా మనం పెట్టుకున్నాం 1019 రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకున్నాం వాటిని జూనియర్ కాలేజీలు చేసుకున్నాం అందరి గురించి పెట్టుకున్నాం ఎస్సీలకు పెట్టుకున్నాం ఎస్సీలకు పెట్టుకున్నాం బీసీలకు పెట్టుకున్నాం మైనార్టీ సోదరులకు కూడా పెట్టుకున్నాం మన అగ్రకులపాలు నన్ను బాధ పెట్టింది నువ్వు ఓసీ ఉన్నావు నువ్వు కూడా నువ్వేం చేస్తలేవు అంటే నేను చెప్పిన ఓసీలకు కూడా 119 నియోజకవర్గాలు 119 శాంక్షన్ చేస్తామా ఎలక్షన్ కాగా నేను చెప్పినా ఓసీలలో ఉండే పేదలకు కూడా హాస్పిటల్ కూడా ఉపయోగపడతాయి అద్భుతమైన పెట్టుకున్నాం అలా చదువుకునే పిల్లలు తెచ్చే ర్యాంకులు చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యం కలుగుతూ ఉంది నీట్ కాంపిటీషన్లో మెడికల్ సీట్లలో ఇంజనీరింగ్ సీట్లలో ఐఐటి సీట్లలో బ్రహ్మాండమైన సీట్లు సాధిస్తూ ఉన్నారు మన పిల్లలు